సినిమాలంటే ఇష్టమున్న వాళ్ళు జేమ్స్ బాండ్ మూవీ తప్పకుండా చూసే ఉంటారు. ఇయాన్ ఫ్లెమింగ్ అనే బ్రిటిష్ రైటర్ తన నోవెల్స్ లో స్పైగా క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్ జేమ్స్ బాండ్. స్పై అన్నాక దేశ భద్రతను కాపాడాల్సిన బాధ్యతలు చాలా ఉంటాయి. సందర్భాన్ని బట్టి మారు వేషాల్లో తిరగాల్సి ఉంటుంది. అయితే సినిమాల్లో చూసేదంతా ఫిక్షనల్ స్టోరీ, కానీ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది రియల్ జేమ్స్ బాండ్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నోన్ స్టోరీస్ ఆఫ్ ఇండియా ఎపిసోడ్ నంబర్ 9. సినిమాల్లో చూసే జేమ్స్ బాండ్ కోసం తెలియకపోయినా రియల్ లైఫ్ లో జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియాగా పిలువబడే అజిత్ దోవల్ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పనిచేస్తున్న అజిత్ దోవల్ 76 ఏళ్లు నిండిన ఒక యువకుడు. 23 ఏళ్లకే ఐపీఎస్ గా ఉద్యోగం పొందిన అజిత్ దోవల్ తన 33 ఏళ్ల సర్వీస్ లో పోలీస్ యూనిఫామ్ వేసుకున్నది కేవలం 7 ఏళ్లు మాత్రమే. మిగిలిన సర్వీస్ అంతటా ఒక స్పైగా సుపీరియర్ పొజిషన్ లో దేశానికి సేవలందించారు. 1968 బ్యాచ్ కేరళ క్యాడర్ కి చెందిన దోవల్ తాను చేపట్టిన ఆపరేషన్స్ అన్నిటిలో విజయాన్ని సాధించారు. 1980లో మిజోరం తమకంటూ ఒక దేశం కావాలని ఘర్షణలు చేశారు. ఆ సమయంలో దోవల్ మారువేషంలో మిజో నేషనల్ ఆర్మీ చీఫ్ బైక్ చుంగాకు దగ్గరై మిజో నేషనల్ ఆర్మీలో ఉన్న 6 మిలిటరీ కమాండర్స్ ని సైన్యానికి దూరం చేశారు. 20 ఏళ్ల పాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న మిజోరం సమస్యకి ముగింపు పలికారు. తర్వాత 1988లో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో స్వర్ణ దేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్ లో భాగంగా ఒక రిక్షావాలాగా వేషం మార్చి ఖలిస్తాన్ తీవ్రవాదులతో మాటలు కలిపారు. ఆపరేషన్ మొదలు పెట్టడానికి కొన్ని రోజుల ముందు స్వర్ణ దేవాలయంలోకి వెళ్లి ఉగ్రవాదుల సంఖ్య, బలాలను, బలగాల గురించి పరిశీలించి సమాచారాన్ని సైన్యానికి అందించారు. ఆపరేషన్ చేపడుతున్న సమయంలో స్వర్ణ దేవాలయం లోపలే ఉండి సమాచారాన్ని సైన్యానికి అందించేవారు. ఈ విధంగా ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఆపరేషన్ బ్లూ స్టార్ లో విజయం సాధించింది. ఈ ఆపరేషన్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ మొదటిసారిగా ఒక స్పై ఏజెంట్ కి కీర్తి చక్ర అనే అవార్డుతో సత్కరించారు. అప్పటి వరకు కీర్తి చక్ర అవార్డు కేవలం సైన్యంలో పనిచేసే వారికి మాత్రమే ఇచ్చేవారు. తర్వాత 1990లో అజిత్ దోవల్ ఒక స్పై ఏజెంట్ గా పాకిస్తాన్ లో 7 సంవత్సరాలు మారువేషంలో తిరుగుతూ అక్కడి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించేవారు. ఓసారి లాహోర్ లో బయటకు వెళ్లినప్పుడు పెద్ద గడ్డంతో మత పెద్దలా ఉన్న ఒక వ్యక్తి దోవల్ను చూసి, నువ్వు హిందూ కదా అని అడిగాడట. కాదని దోవల్ సమాధానమిచ్చినా తనతో రమ్మని 2-3 సందులు తిప్పి తన గదికి తీసుకుని వెళ్లాడట ఆ వ్యక్తి. నువ్వు ఖచ్చితంగా హిందువే అని చెప్పడంతో ఎందుకలా అడుగుతున్నావని దోవల్ను ప్రశ్నిస్తే, నీ చెవికి కుట్టుంది, ఈ సాంప్రదాయం హిందువులదే, అలా బయట తిరగకు, దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో. నాకు ఈ విషయం ఎలా తెలిసిందనుకుంటున్నావు, నేను కూడా హిందువునే అని చెప్పి తన గదిలో ఒక మూలన దాచిన హిందూ దేవుళ్ల ప్రతిమలను చూపించాడట. తన కుటుంబాన్ని అక్కడ వారు పొట్టన పెట్టుకున్నారని, తాను వేషం మార్చి బతుకుతున్నానని దోవల్తో చెప్పుకున్నారు. ఇలా 7 సంవత్సరాలు స్పై ఏజెంట్ గా పనిచేసిన తర్వాత కొన్నాళ్లు లండన్ లోని భారత రాయబార కార్యాలయంలోనూ పనిచేశారు. ఈ విధంగా తన సర్వీస్ పూర్తయిన తర్వాత కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా దేశ భద్రతా విషయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అన్నౌన్ స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.